శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మంచం మీద కూర్చొని పడుకొని దైవ ప్రార్థన చేయడం, స్తోత్రాలు చదవడం లాంటివి చేయొచ్చండి. ఎందుకంటే మంచం అనేది భార్యాభర్తలు సంసారం చేసే ప్రదేశం, భోగదాయకమైన ప్రదేశం కదా, అందుకని అడుగుతున్నాము అని చాలామంది ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ సమాధానానికి ముఖ్యమైనది ఏమిటి అంటే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ముఖ్యం. ఉదాహరణకి ఒకళ్ళు ఎవరైనా రోగగ్రస్తులై మంచం మీద ఉండిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళు హాయిగా స్తోత్రాలు చదువుకోవచ్చు, పూజ కూడా అక్కడి నుంచే చేసుకోవచ్చు లేవలేని వాళ్ళైతే. అలా కాకుండా మనలాగా మామూలుగా లేచి తిరిగే వాళ్ళైతే కనుక ఉదయం స్నానం అయ్యాక అనుష్ఠానం అయ్యేలోపు మళ్ళీ మంచాన్ని ముట్టుకోకూడదు అని చెప్పింది శాస్త్రం. ఇంకా మూడవది ఏమిటి అంటే రాత్రి పడుకునే ముందైతే చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం అలాంటివైతే కనుక మంచం మీద చేసుకుని హాయిగా అలా నిద్రపోవచ్చు. అది విషయం. శ్రీమాత్రే నమః.